ఏమండోయ్, నేను ఇప్పుడు రాజమండ్రి జేఎన్ గార్డెన్స్లో జరిగిన, అది కూడా ఈ నెలలో అంటే మే నెలలో జరిగిన ఫుడ్ ఎక్స్పో గురించి చూపిస్తూ వివరిస్తాను. చూడండి, ఈ ఫుడ్ ఎక్స్పో 24, 25, 26 తారీఖు 3 రోజుల్లో జరిగిందండి. ఫుడ్ ఎక్స్పోలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే లోపలికి వెళ్ళడానికి అయితే 60 రూపాయలు టికెట్ తీసుకున్నారు మనిషికి. లోపలికి వెళ్ళిన తర్వాత స్టాల్స్ ఎలా అరేంజ్ చేశారండి, అయితే మేము మధ్యాహ్నం పూట వెళ్ళడం వల్ల స్టాల్స్ ఇంకా ఫిల్అప్ అవ్వలేదు, ఎందుకంటే ఎండకు ఎవరు రారని షాపు వాళ్ళు కూడా అరేంజ్ చేయట్లేదు. షాప్స్ వాళ్ళు ఈవినింగ్ 5 నుంచి ప్రిపేర్ అయిపోయి వచ్చే జనం కోసం వంటలు రెడీ చేసుకుంటున్నారు. లోపల ఫుడ్ ఎక్స్పో స్టేజ్ అయితే ఎలా ఉందండి, ముందుగా స్టాల్ నెంబర్ 1, ఇది పూర్తిగా బియ్యం స్టాల్ అండి. ఇది అంటే బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయి, ప్లస్ ఈ కంపెనీ వాళ్ళు ఎన్ని రకాలు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ చూపించడానికి ఈ స్టాల్లో బియ్యంలో రకాలతో కొన్ని బియ్యం బస్తాలు, కొన్ని శాంపిల్స్ బియ్యం ఇక్కడ పెట్టారండి, మీరు చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు. ఈ తర్వాత నెక్స్ట్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే స్టాల్ అండి. ఇది వంటగదిని ఆధునీకరించుకోవాలనుకునే వారికి అంటే అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి ఈ స్టాల్ బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళకే కాదు, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి, ఏదైనా ఫుడ్ స్టాల్స్ పెట్టుకునే వారికి, బయట స్ట్రీట్ వ్యాపారులకి వాళ్ళకి కావలసిన వంట సామాన్లు అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. అంతేకాకుండా మన ఇంట్లో కావాల్సిన కుక్కర్లు, ప్యాన్స్ ఇవన్నీ కూడా ఫుల్లీ అప్గ్రేడ్ వెర్షన్ అంటే కొత్త రకం అయినవి మీరు ఈ స్టాల్లో ఉంటే చూసేవారన్నమాట. మేము అన్నీ దగ్గర నుంచి చూసామండి. ఇదిగో బయట జ్యూస్ వ్యాపారులకు అయితే చూసారు కదా, ఇలా కొత్తగా అంటే కస్టమర్ ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త ఐటెంలు. బిర్యానీ వ్యాపారుల కోసం ఈ ఓపెన్ టైపు మనం బాక్స్ లాంటివి మీరు చూడొచ్చు, నాకు వాటి పేర్లు తెలియదు. ఇదేమో తెలుసు కదా, పేలాలు, అదే పాప్కార్న్ తయారు చేసే వారికి, పక్కన చాక్లెట్ తయారు చేసే వారికి, చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకునే వారికి, చిన్న వ్యాపారస్తులకి అన్ని రకాల వస్తువులు ఈ స్టాల్లో మనం అన్నీ చూడొచ్చు. ఈ ఫుడ్ ఎక్స్పో వల్ల మెయిన్ లాభాలు ఇవేనండి, అంటే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో చాలామంది తెలియదు కదా, అలాంటి వారు ఈ ఫుడ్ ఎక్స్పోకి వెళ్ళినట్టయితే పలానా వస్తువు పలానా చోట దొరుకుద్దని ఒక లీడ్ దొరుకుద్ది. నెంబర్ 2, కొత్త కొత్త వెర్షన్ చూడండి, ఈ క్యారియర్ సినిమాల్లో ఎక్కువ కనబడుతుంటుంది, మళ్ళీ లావణ్య కన్నా కొంచెం పొట్టిగా ఉంది. ఇప్పుడు 3 స్టాల్లో ఇప్పుడు మీరు కనబడుతున్నాయి చూసారా, ఇవైతే నన్ను బాగా ఆకట్టుకున్నాయండి. ప్లాస్టిక్లో మనం చాలా రకాలుగా బౌల్స్, ప్లేట్స్ అవి చూసుంటాం మనం, కానీ ఇది ప్లాస్టిక్ కదండి. వాళ్ళు దాని పేరు ఏదో చెప్పారు, పేరైతే నాకు గుర్తులేదు. ఇది అన్బ్రేకబుల్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ విరగదు, లైఫ్ లాంగ్ కలర్ పోదు. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి, అంటే ఇవి కూడా ఎక్కువగా వీళ్ళకే, రెస్టారెంట్ వాళ్ళకే అనమాట అండి. రెస్టారెంట్లు కప్పుకుని చేయజారి పగిలిపోకుండా ఈ ప్యాన్స్, రెస్టారెంట్లో మన టేబుల్ మీద సర్వ్ చేసే ఆ బౌల్స్ ఇవైతే చాలా బాగున్నాయండి. 2-tone బౌల్స్ అని అంటే పైన ఒక కలరు లోపల ఒక కలరు, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. నాకైతే ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనిపించింది. ఇవి ఎక్కువగా రెస్టారెంట్ వాళ్ళకని వాళ్ళు చెప్పిన ఇంట్లో కూడా వాడుకోవడం కూడా చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఇంట్లో కానీ చెప్పారు, రెస్టారెంట్ కానీ చెప్పారు, ఎక్కువ శాతం రెస్టారెంట్ వాళ్ళకే అవకాశం ఉంది. అంటే కనపడుతుంది సార్, ఇది ఇంట్లోకి చూడండి ఎంత కొత్తగా ఉంది సార్, ప్రీమియం లుక్తో అన్నమాట. ఈ బౌల్స్ అన్నీ కూడా మన డిన్నర్ చేసేటప్పుడు మన ఇంటికి వచ్చిన బంధువులు ఖచ్చితంగా ఇవి ఎక్కడ కొన్నారండి అని అడిగేలా ఉన్నాయని పెట్టండి. వస్తువులన్నీ కూడా చాలా ప్రీమియంగా, చాలా కొత్తగా, నేను ఎప్పుడు చూడలేదండి ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ అండ్ బౌల్స్. ఇప్పుడు 3 చూసారా, ఈ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి, తనే మమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ అంతటికీ యాంకరింగ్ తనే చేసిందండి. 3 రోజులు తను చిలకలాగా వాగుతూనే ఉంది, యాంకరింగ్ చేస్తూ పలానా సో అండ్ సో అని చెప్తూ ఒక్కో స్టాల్ మాకు పరిచయం చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యాకింగ్ మిషన్ అనమాటండి. చాలామందికి ప్యాకింగ్ మిషన్ అవసరం అవుతుంది కదా, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియకపోయిన వాళ్ళకి ఈ ఫుడ్ ఎక్స్పోలోకి వచ్చినట్టయితే ప్యాకింగ్ మిషన్ వాళ్ళు డెమో పెట్టారండి, ఎలా ప్యాక్ చేసుకుంటారు. పైన నుంచి ప్రోడక్ట్ చూసారా, పైన గళ్ళ లాంటి దాంట్లోంచి, ఆ గరాట లాంటి దాంట్లోంచి మనం ఏదైనా ప్రోడక్ట్ వేసుకుంటే అది ప్యాకింగ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అనమాట అండి. అలా ప్యాకింగ్ మిషన్ కావాల్సిన వారికి మా దగ్గర వీళ్ళు మళ్ళీ బ్యాంక్ లోన్లు కూడా ప్రొవైడ్ చేస్తారండి, మిషన్స్ కావాల్సిన వాళ్ళు, సంథింగ్ ఇవన్నీ కావాల్సిన వాళ్ళు. ఇవి కనబడుతుంది సరే, ఇవన్నీ కూడా పాల ఉత్పత్తులు అంటే తెలుసు కదా, నెయ్యి, సంథింగ్ డైరీ ప్రొడక్ట్స్ అనమాట అండి ఇవన్నీ, క్లియర్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇది చూసింది అయితే నేను ఆల్రెడీ మీకు ఇన్స్టాలో వీడియో చేశాను కదా, నాన్ వెజ్ లాంటి వెజిటేరియన్ ఫుడ్ అంటే సోయాబీన్తో చేసిన చికెన్ అని మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి, మన ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు చాలామంది. ఇదిగోండి, ఇదేమో గంగరాజు పాలకోవా, రాజమండ్రి ఫేమస్ గంగరాజు పాలకోవా, వాళ్ళదో స్టాలు, స్టాల్ నెంబర్ 7 ఇది. ఇప్పుడు నేను చూసి స్టాల్ నెంబర్ 7, ఇది రోజ్ మిల్క్, ఇది కూడా మీ అందరూ తెలిసిందే, రాజమండ్రిలో గంగరాజు గారు పాలకోవా, ఈ రోజ్ మిల్క్ ఇవి కూడా ఫేమసే కదండి. ఇంకా స్టాల్ నెంబర్స్ అయితే చెప్పను, మీకు స్టాల్ చూపిస్తూ ఉంటాను.
ఆ పక్కనే ఉంది ఈ ఐస్ క్రీము. ఇవి అంటే న్యాచురల్ ఫుడ్తో చేసిన ఐస్ క్రీమ్ అటండి. చూడటానికి చాలా యమ్మీగా బాగుంది. మీకు పూర్తిగా టైం సరిపోదని కొంచెం తక్కువగా చూపిస్తానండి. ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది, రోజ్ మిల్క్ ఎలా ఉంటుంది, ఈ స్టాల్స్ ఎలా అరేంజ్ చేశారు, మీరు అక్కడికి వెళితే ఎలా చూస్తారో అది నేను చూపించగలిగాను. ఇంతేండి, చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. ఇక్కడే కేకులు, వీళ్ళ దగ్గర కేకులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత స్టాల్ ఏమంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పి వీళ్ళు పచ్చళ్ళు వడియాలు సంథింగ్ సంథింగ్ అన్న అన్ని ఇందులో ఉన్నాయండి. ఇక్కడ ఈ స్టాల్ మాత్రం బాగుందండి. ఇదేంటంటే కస్టమైజ్ చెప్పల స్టాప్ ఇది. అంటే కస్టమైజ్ అంటే మనకి ఉదాహరణకి రెడ్ కలర్ శారీ వేసుకుంటే రెడ్ కలర్ చెప్పులు కావాలని, ఎల్లో కలర్ శారీ వేసుకుంటే ఎల్లో కలర్ చెప్పులు కావాలని, ఇలాగా మనకి మ్యాచింగ్ కోసం చూస్తారు సార్ ఆడవాళ్ళు, వాళ్ళకి ఈ చెప్పుల షాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఏ రంగు చెప్పులు కావాలితే ఆ రంగులు, ఏ రకమైన డిజైన్ కావాలితే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న డిజైన్స్లో ఆ చెప్పులు వాళ్ళు స్పాట్లోనే కుట్టించి, ఏదో కుట్టడం అంటే దాన్ని డిజైన్ చేసి కట్ చేసేస్తున్నారండి. ఆ పక్కనే ఆ ఇందాక బయట చూసారు కదా ఆ స్టాల్స్, ఆ పక్క ఈ పక్కన స్టాల్స్లో ఎదురుగుండా ఉన్న స్టాల్లో ఈ వరలక్ష్మి హోటల్ వాళ్ళు, ధవళేశ్వర వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారండి. బిర్యానీ 150 రూపాయలు తీసుకున్నారు రాజుగారు కోడి పలావ్. తింటాకైతే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. మరి వాళ్ళ స్టాల్ గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారో తెలియదు కానీ చాలా బాగుంది. ఈ తిన్నాక నిజంగా వాళ్ళ వరలక్ష్మి హోటల్కి వెళ్ళాలి అని అనిపించే అంత రుచిగా ఉందండి. ఇది తెలుసుది ఆల్రెడీ మన ఇన్స్టాలో వీడియో ఉందో క్రాకాన్ అని, ఎగ్స్ సంబంధించిన చిన్న స్టాల్ అండి. ఇప్పుడు మీరు చూసేది మాత్రం ఇది నాకు బాగా ఫేవరెట్ అండి. ఇది దీని పేరు కునాఫా. కునాఫా అంటే ఇది ఒక టర్కిష్ డిలైట్, అంటే చెప్పాలంటే సౌదీ అరేబియా దుబాయ్ స్వీట్ అండి. క్లియర్గా చెప్పాలంటే దుబాయ్ స్వీట్ అనమాట. చూడటానికి కాదు తినటానికైతే చాలా ఎమ్మిగా ఉందండి. ఏం లేదు, మనం దాన్ని ఏమంటారు సేమియా ఉంటుంది కదా, సేమియాని కొంచెం క్రిస్పీగా వేపి దాన్ని ఒక పిజ్జాలా చేసి దాంట్లోని పైన అతని దగ్గర ఉన్న పంచదార పాకాన్ని, ఆ పాకంలో ఏం కలిపాడో తెలియదు కానీ అదో రకమైన ఫ్లేవర్ వచ్చిందండి. ఆ పంచదార పాకాన్ని ఈ రౌండ్ తిరుగుతున్న పిజ్జా టైప్ ఉన్న ఈ మన దాని పేరు కారపూస అనుకోవాలి, దాని రకంగా సేమియా లాంటి కారపూస అనుకోవాలి, ఆ దాంట్లోంచి ఈ పానకం వేసిన తర్వాత పైన క్యారీ మిల్క్ అనే ఫ్లేవర్ని లైట్గా అలా దాన్ని అందంగా డెకరేట్ చేసి ఇచ్చేయండి. మనం గులాబ్ జామ్ తింటాం కదా, గులాబ్ జామ్ని 1000 సార్లు మాడిఫై చేస్తే కొత్తగా ఎలా ఉంటుందో అంత రుచిగా ఉందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీని పేరు కునాఫా అట. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను, చాలా రుచిగా ఉందండి. కాకపోతే కాస్ట్ మాత్రం కొంచెం చాలా హెవీగా ఉంది. మేము తిన్న ఆ చిన్న ఫీసే 370 రూపాయలు తీసుకున్నారు. కొంచెం అక్కడ మనకు బాధ అనిపించింది అంతేలేండి. కానీ ఆ కాస్ట్ తగ్గ రుచి అయితే ఉంది వాళ్ళ దగ్గర. కానీ అంత కాస్ట్ పెట్టి మనం ఒక స్వీట్ కొనుక్కోలేం కదండి. 370 రూపాయలు అంటే భార్యాభర్తలు ఇద్దరు మనం బిర్యానీ తినేయచ్చు. కానీ కొత్తగా ట్రై చేయాలి, అసలు ఎప్పుడు తిన్న స్వీట్ తినాలి అనుకునే వారికి మాత్రం ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి. నేను ఆగలేక 3వ స్పూన్ కూడా తినేసాను. మా లావణ్య దగ్గర లాక్కునమని తినేసాను. కానీ లావణ్య కొంచెం స్వీట్ తక్కువ తింటుందండి, నాకు స్వీట్ అంటే మహాపిచ్చి, అంత రుచిగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం, అంటే బయటకు వచ్చి భోజనం చేసిన తర్వాత పక్కనే స్వీట్ తిన్నమాట అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్తే అక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఫేబర్ కంపెనీ వాళ్ళు, చిమ్నీలు, గ్యాస్ స్టవ్లు, మైక్రోవేవ్ ఓవెన్లు మీకు కనబడుతున్నాయి కదా. మన వంటకి సంబంధించిన, వంట చేయటానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఫుల్లీ ప్రీమియంగా, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉండే. ఫేబర్ అంటేనే బ్రాండ్ దగ్గర కాస్టు ఉంటుంది. చూసారు కదా ఫేబర్ కంపెనీ ఎలా ఉన్నాయి సరే. 4 బర్నర్ల స్టవ్, 3 బర్నర్లు అయితే కనబడలేదు అక్కడ. నేను 5, 4 ఇలాగ కనబడి 3 కూడా ఉన్నట్టుందండి. ఇంకో ఇదే కంపెనీ ఫేబర్ అంటే పెద్ద ఫేమస్ బ్రాండ్ అనమాట. గ్యాస్ స్టవ్లకి దీని మించిన బ్రాండ్ లేదు. ఆ పక్కనే ఇంకో స్టాల్లో చేతితో తయారేసిన కాగితపు కవర్లు, అంటే మనం హ్యాండ్ కవర్లు అవి వాడతాం కదండి, హ్యాండ్ కవర్లు, భోజనం చేయడానికి ప్లేట్లు, మంచినీళ్ళు తాగడానికి గ్లాసులు, కప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా కొత్తగా కనిపించేలాగా బాగా తయారు చేశారండి. ఇవి కనబడుతున్నాయేమో, ఇవేమో మన విస్తరాకుతో తయారు చేసిన ప్లేట్లు. ఏదైనా మ్యారేజ్ పర్పస్, మన ఇంట్లో ఫంక్షన్ పర్పస్కి ఇవి పెడితే చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు లావణ్య చేతిలో ఉన్నదేమో బిర్యానీ పార్సిల్ బాక్స్ అనమాట, అది కూడా విస్తరాకుతో తయారు చేసిందే. చూడటానికి చాలా కొత్తగా అనిపించింది. ఈ స్టాల్ కూడా కొంచెం నాకు నచ్చిందండి. కొత్తగా అన్నీ కొత్త రకంగా ఉన్నాయి. వీళ్ళ స్టాల్ పేరు అయితే మీకు కనబడుతుంది కదా, అదేనండి సాయి స్మరణ మార్కెటింగ్. బాగున్నాయండి ఇందులో ప్రతి ఒక్క ఐటెం కూడా నాకు కొత్తగా అనిపించింది అనమాట అండి. ఇలాగా సుమారుగా లోపల ఒక 40 స్టాల్స్, బయట ఒక 40 స్టాల్స్, ఒక నాకు తెలిసి ఒక 50 నుంచి 80 మధ్యలో ఉన్నాయండి స్టాల్స్. చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. తర్వాత ఇది
ఫుడ్ కలర్స్ అండ్ సాసెస్ అండ్ వెనిగర్ లాంటి పచ్చళ్ళ లాంటి స్టాల్ అన్నమాట అండి. ఇది ఇది కూడా మన వంటలకి ఎక్కువ, ఇవైతే మన ఇంట్లో వాడుకోవడం కన్నా ఎక్కువ హోటల్లో వాడి అనమాట అండి. ఫుడ్ కలర్స్ అవి కొంచెం ఏదైనా వంట చేసినప్పుడు కస్టమర్ నాగట్టుకోవడం కదా, అది కొత్త కనబడాలి, అందం కనబడాలంటే ఇవి ఎక్కువ వాడే వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పచ్చడి ప్యాకెట్లు, టమాటా సాస్ ప్యాకెట్లు, ఈ మనకి ఇబ్బంది లేకుండా అంటే పార్సిల్లో పెట్టడానికి ఇబ్బంది లేకుండా అక్కడ టేబుల్ మీద సర్వ్ చేయడానికి చాలా బాగున్నాయి ఈ ఐటెంలు కూడా. చూసారు కదా, ఇదిగోండి ఈ అమ్మాయి ఇందా చెప్పాను కదా శ్రీలక్ష్మి. ఇప్పుడు లాస్ట్ ఐటెం, సారీ లాస్ట్ విషయం, ఆడవాళ్ళందరి చేత ఇక్కడ వంట ప్రోగ్రామ్ అండి, అంటే వంటల పోటీ పెట్టారు. నేను అందరినీ మీకు చూపిస్తాను. ఇక్కడ రెండు సెక్షన్లు పెట్టారండి, చికెన్ అండ్ మటన్ ఐటెంలతో పైన పెడితే, స్టేజ్ పైన పెడితే, స్టేజ్ కిందేమో గుడ్డుతో తయారు చేసిన ఐటెంలు పెట్టారండి. అంటే గుడ్డుతో తయారు చేసే వాళ్ళందరూ కింద చికెన్ అండ్ మటన్ సంథింగ్ రొయ్యలు లాంటివి అయితే ఆ ఐటెం చేసేవాళ్ళు పైన మటన్, అలా ఎవరికాలు విడదీశారు. చాలామంది ఆ డెకరేట్ చేసిన విధానం చాలా బాగుంది నిజంగా చూడటానికి. ఓహో ఇలా కూడా ఇంత అందంగా డెకరేట్ చేయించా, మన ఇంటికి చుట్టాలు వస్తే నిజంగా ఇలాగ ఇచ్చామంటే ఆశ్చర్యపోవడం వాళ్ళ అంత ఉద్యమం అన్నంత అందంగా డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. చూసారు కదా, మీరు చూడలేని ఈ ఫుడ్ ఎక్స్పోని మేము ప్రత్యేకించి ఒక రోజు కేటాయించి కెమెరాతో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మీ అందరికి అందుబాటులో అంటే మీ అందరూ చూసే విధంగా చేసి మీకు అంటే మాకు కూడా కొంచెం యూజ్ ఉంది, మీరు చూస్తే మాకు యూజ్ ఉంటుందండి. చూపించడానికి చేసిన మా ఈ ప్రయత్నాన్ని మాకు లైకో లేదంటే కామెంటో, కామెంట్ అసలు చేయట్లేదండి ఎవరో లాంగ్ వీడియోకి, మరి ఏం ప్రాబ్లమో ఏదైనా అంటే ప్రాబ్లం అంటే మీకు మీరున్న బిజీలో కుదరకపోవచ్చు, కుదిరిన వారి కింద ఏదో కామెంటు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి మంచిది కామెంట్ పెడితే మేము దాన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరన్నా మీ ఫ్రెండ్కి కొంచెం షేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చూసి పెడతారు. మాకు ఎంత వ్యూస్ వస్తే అంత వీడియో అంతమందికి వైరల్ అవుతూ ఉంటుందండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, దయచేసి ఒక 100 కామెంట్లైనా వస్తాయి, సారీ 100 కామెంట్లు 100 లైక్లు ఒక 100 షేర్లైనా వస్తాయని ఆశపడి ఈ వీడియో చేశాను. తర్వాత వీడియోలో ఉన్న విధానాన్ని బట్టి మీరే చేస్తారనుకోండి. ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో చేయని వారు ఎవరైనా ఉంటే చేయండి, లైక్ చేయని వారు ఎవరు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు అది నండి ఫాలో సబ్స్క్రైబ్ ఒకటే కదా, నేను ఎక్కువగా ఫాలో అంటుంటాను, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కొంచెం చేయండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇట్లు మీ సత్యబాబు లావణ్య కడీపులంక సైనింగ్ ఆఫ్. అంటే ఇంగ్లీష్లో ఉంటాను, తెలుగులో ఉంటాను అన్న పదాన్ని ఇంగ్లీష్లో సైనింగ్ ఆఫ్ అంటాం కదండి, ఆ సైనింగ్ ఆఫ్. బాయ్.